గుంటూరు జిల్లా బాపట్ల తహసీల్దార్ కార్యాలయంలో రైతు భరోసా సమస్యలపై ప్రత్యేక స్పందన కార్యక్రమం ఎంఆర్ఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల వ్యవసాయ అధికారిని శారద మాట్లాడుతూ అధికారుల ఆదేశాల మేరకు రైతు సమస్యలు పరిష్కరించే దిశగా ఈ స్పందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ గుంటూరు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో ఎవరైతే లబ్ధి పొందలేకపోతున్నారో వాళ్ళ సమస్యల్ని ప్రత్యేకంగా పరిష్కరించడానికి పై అధికారుల ఆదేశాలతో ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని బాపట్ల మండలంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రైతుల నుంచి మంచి స్పందన వస్తుంది. అవకాశం ఉన్నంత వరకు, సాధ్యమైనంత వరకు సమస్యలు మేము ఇక్కడికిక్కడికే పరిష్కరిస్తున్నాము. మేము, మా ఎండిఓ గారు, మా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఈ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నాము. సాయంత్రం 5 దాకా టైం ఉంది కాబట్టి ఇక్కడికిక్కడికే సమస్యలు పరిష్కరిస్తాము. పరిష్కరించిన సమస్యల్ని ఒక లిస్ట్లాగా చేసుకుని ఉన్నతాధికారులను దృష్టిలో పెట్టి ఏ విధంగా అయితే వాటిని కూడా పరిష్కరించవచ్చో దాని విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా రైతు కూలీలు వాళ్ళు చేస్తున్నటువంటి సమస్యలు ప్రధానమైన సమస్యలు. రైతు కూలీలకి అట్లా అది కాదు, దీనికి ఇప్పుడు మనకైతే స్కీమ్ గైడ్లైన్స్ క్లియర్గా ఉన్నాయి. రైతు భరోసాకి ఎవరు ఎలిజిబుల్, ఎవరు ఎలిజిబుల్ కాదనేది దాన్ని బట్టి దాని పరిధిలోనే మనం ఎగ్జామిన్ చేస్తాం. కౌలు రైతులకి ఉన్న నామ్స్ ప్రకారం కొన్ని ఒకసారి పొడిగించారండి. సిసిఆర్సి సర్టిఫికేట్ ఆఫ్ కల్టివేషన్, సిఆర్సిసి అంటే కన్సర్న్ రైతు నా పొలమే కౌలు చేస్తున్నాడని కనుక ధృవీకరణ పత్రం ఇస్తే ఆ సిసిఆర్సి, ఇలా సిసిఆర్సి కార్డ్స్ రెడీ చేస్తారు ఎంఆర్ ఆఫీస్ నుంచి. ఆ రెడీ చేసినవి మాకు వాళ్ళు తీసుకొచ్చి ఇస్తే ఏఈఓ లాగిన్కి, ఎంపీఓ లాగిన్కి వస్తాయి. ఫస్ట్ వాళ్ళు ఓకే అప్రూవల్ చేసింది అంటే వాళ్ళకి నిజంగా చేస్తున్నారా లేదా, అంటే కొంతమంది వేరే వాళ్ళు కూడా రైతులు పెట్టే అవకాశం నిజంగా చేస్తున్నారా లేదా విలేజ్ లెవెల్లో కనుక్కొని ఓకే అయిన తర్వాత ఎంపీఓ ఓకే చేసిన తర్వాత నా లాగిన్కి వస్తే, వచ్చిన తర్వాత నేను అది అప్రూవల్ చేస్తాను. ఇది డిసెంబర్ 15 పెడితే పొడిగించారండి కౌలు రైతులకు మాత్రం. ఇంకా కౌలు రైతు కార్డులు ఎవరైనా కౌలు రైతులు ఉండి ఉంటే వాళ్ళకు పాస్ జిరాక్స్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఆ కన్సర్న్ విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కౌలు రైతు కార్డు, సిఆర్సీసీ కార్డు తీసుకుంటే దాని ప్రకారంగా వాళ్ళు కూడా లబ్ధి పొందుతారు. కంపల్సరీగా సిఆర్సీసీ కార్డు తీసుకోవాలి. మన మండలంలో ఈ రోజు వరకు స్పందనకు వచ్చినటువంటి వారు సుమారు ఎంతమంది ఉన్నారు? రైతులండి, రైతు సుమారు ఇప్పటి వరకు మీరే చూస్తున్నారు 200 మంది దాకా వచ్చినట్టున్నారు. ఇంకా వస్తారు అంటే మొత్తం మనకు 2000 ఖాతాలు అంటే అప్రూవల్ అయిపోయినాయి. 13000 ఖాతాల దాకా అప్రూవల్ అయిపోయినాయి అండి. 20000 ఖాతాల్లో 3000 ఖాతాలు ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జాబ్ హోల్డర్స్ కానీ, ఏదన్నా వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి వచ్చి ఇంకొకరికి అలా ఉన్న వాళ్ళ వారికి 3000 ఖాతాలు రిజెక్ట్ చేశాము. ఆ 2000 ఖాతాలు కూడా వేరే విలేజ్ల్లో ఉండి వాళ్ళకి వేరే విలేజ్లో అమౌంట్ పడిపోయి ఇంకా మాకు పడదు అని రైతు మా దగ్గరకు రాని వాళ్ళకి అని మేము అంటే కొంతమంది మాకు తెలుస్తున్నాయి ఫోన్, కొంతమంది ఫోన్లు కలుస్తున్నాయి, ఎడిట్ ఆప్షన్లో మేము ఫోన్లు చేస్తున్నాము అలాంటివి. ఈ రోజు మనకి వచ్చిన దాని ప్రకారం వాళ్ళు నిజంగా ఎలిజిబుల్ అయ్యి ఉంటే వాళ్ళ నేమ్స్ యాడ్ చేస్తాము, లేకపోతే మిగతావి వాళ్ళకి ఎక్కడైనా అమౌంట్ పడి ఉంటే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ మరి ముఖ్యంగా ఈరోజు స్పందన కార్యక్రమంలో ఏంటంటే ఏదన్నా ప్రాబ్లం ఉండి అంటే రైతు భరోసాలో అమౌంట్ పడలేదు మాకు, ఇలా ప్రాబ్లం ఉందని అర్జీలు ఇస్తే అది మేము మా పై ఉన్నతాధికారులకు తెలియజేస్తాం.